ఇప్పుడు ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య కంటి కింద నల్లని వలయాలు. వయసుతో సంబంధం లేకుండా అందరూ 190 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి మనం హోమ్ రెమెడీస్ కాకుండా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండూ కూడా యూజ్ చేస్తే 1 వీక్లోనే మీకు డార్క్ సర్కిల్స్ చేంజ్ అవుతాయండి. డార్క్నెస్ అనేది తగ్గి కళ్ళ కింద బ్రైట్గా అవుతాయి. 1 వీక్లోనే మీకు విజిబుల్ చేంజ్ అనేది కనిపిస్తుంది. అది ఏం చేయాలి, ఎలా ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కనుక ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మనం కళ్ళకి అప్లై చేసుకునే మాస్క్ తయారు చేసుకుందాం అండి. తర్వాత క్రీమ్ తయారు చేసుకుందాం. ఫస్ట్ మాస్క్ తయారు చేసుకోవడానికి మీకు కావాల్సినవి కరక్కాయ లేదా జాజికాయ. రెండిట్లో మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోండి. అదేవిధంగా రోజ్ వాటర్, ఎందుకంటే కొంచెం గంధంలా తీసుకుంటాం కదండి, అరగ తీసి పేస్ట్లా చేస్తాం. ఆ పేస్ట్ తీసుకోవడానికి వాటర్ అవసరం అవుతుంది కదా. రోజ్ వాటర్ అయితే కనుక కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి రోజ్ వాటర్ తీసుకోవడం అనేది మంచిది. మీకు కరక్కాయ ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోండి. ఆ బ్లాక్ కలర్లో ఉన్నదైతే కరక్కాయ అండి, కొంచెం లైట్ కలర్లో ఉన్నది జాజికాయ. ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ రోజ్ వాటర్ కరక్కాయని ఆ గంధం తీసుకునే రాయి లాంటిది ఉంటుంది కదా, దాని మీద వేసి బాగా పేస్ట్ వచ్చే వరకు దాన్ని బాగా రాయికేసి రుద్దండి. అలా రుద్దుతూ రెండు కళ్ళకి సరిపడినంత పేస్ట్, కొంచెం థిక్ పేస్ట్ వచ్చే వరకు కూడా కొంచెం సేపు బాగా రుద్దండి. మధ్య మధ్యలో కావాలనుకున్నప్పుడు కొద్దిగా రోజు వాటర్ యాడ్ చేసుకుంటూ చిక్కని పేస్ట్ వచ్చేలాగా, అంటే రెండు కళ్ళకి సరిపోయేంత పేస్ట్ వచ్చేలాగా మీరు బాగా దాన్ని రుద్దాలండి. రుద్ది గంధం వచ్చినట్టుగా పేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా థిక్ పేస్ట్ వచ్చింది కదండి, ఈ పేస్ట్ని రింగ్ ఫింగర్తో, అంటే మన రింగ్ పెట్టుకునే ఉంగరం వేలు ఉంటుంది కదా, దాంతో అప్లై చేయాలండి. ఎందుకంటే మన ఐ ఏరియా ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మన ఐ ఏరియా మసాజ్ చేసుకున్నప్పుడు ఐ అండర్ ఐ కింద ఎప్పుడు కూడా రింగ్ ఫింగర్ని యూజ్ చేయాలండి. దీనివల్ల ఏంటంటే ప్రెజర్ తక్కువ పడుతుంది ఈ రింగ్ ఫింగర్ యూజ్ చేయడం వల్ల మసాజ్కి. ఈ రింగ్ ఫింగర్తో కంటి చుట్టూ ఈ థిక్ పేస్ట్ని అప్లై చేయండి. ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో, కొంతమందికి అండర్ ఐ కింద ఉంటాయండి, కొంతమందికి ఐలిడ్ మీద కూడా ఉంటాయి. ఐలిడ్ మీద ఉంటే ఐలిడ్ మీద కూడా అప్లై చేయండి, లేదా డార్క్ అండర్ ఐ మీద ఉంటే, అండర్ ఐ కింద మాత్రమే ఉంటే అండర్ ఐ కింద కూడా అది థిక్ పేస్ట్ని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేయండి. 15 నిమిషాల తర్వాత శుభ్రంగా చల్లని నీళ్ళతో వాష్ చేసేసుకోండి. ఇప్పుడు క్రీమ్ తయారు చేయడం తెలుసుకుందామండి. ఇది నైట్ టైమ్, అంటే పడుకోవడం ముందు ఈ క్రీమ్ అప్లై చేసుకోవాలి అండర్ ఐ ఏరియాలో. దీనికి కావాల్సినవి స్వీట్ బాదం ఆయిల్ అండి, ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కదండి, ఇది మామూలు బజాజ్ అది హెయిర్ ఆయిల్ కాకుండా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అని ఉంటుందండి, దాన్ని వాడాలి. 1 టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ తీసుకోండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ అండి, మీ ఇష్టం, మీకు ఏ అలోవెరా జెల్ అవైలబిలిటీ ఉంటే అది తీసుకోవచ్చు. ఇదైతే థిక్ కన్సిస్టెన్సీ పేస్ట్లా వస్తుందండి రెడీమేడ్ కొనుక్కుంటే. మీరు హోమ్మేడ్ది అయితే కొంచెం పలచగా ఉంటుంది, అందుకని మీరు ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ యాడ్ చేయండి. తర్వాత ఈ ఆల్మండ్ ఆయిల్, అలోవెరా జెల్లు, విటమిన్ ఈ ఆయిల్ ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా, పేస్ట్ అయ్యేలాగా బాగా కలపండి. ఇది అలా పేస్ట్లా అయిన తర్వాత దాన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసి మామూలు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో, అంటే డీ ఫ్రిడ్జ్లో కాకుండా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఎందుకంటే కూలింగ్ ఎఫెక్ట్ తోటి నైట్ పడుకునే ముందు అప్లై చేసుకుంటే మీకు డార్క్ సర్కిల్స్ అనేవి ఇంకా కొంచెం తొందరగా తగ్గుతాయి.
మీకు ఇది ఒక 20 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చండి. ఎవ్రీ 20 డేస్కి ఒకసారి మీరు రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని నైట్ పడుకునే ముందు కంటి చుట్టూ ఈ రింగ్ ఫింగర్తో అప్లై చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో బాగా మసాజ్ చేయండి. ఉదయం లేచిన తర్వాత చల్లటి పచ్చిపాలు ఉంటాయి కదండి, దానిలో కాటన్ డిప్ చేసి కళ్ళ చుట్టూ శుభ్రంగా తుడిచేయండి. తర్వాత వాష్ చేసుకోండి. ఇది ఎక్స్టర్నల్ అండి, ముందు చెప్పిన ప్యాక్ కానీ క్రీమ్ కానీ. ఇప్పుడు ఇంటర్నల్ అంటే మనకి లోపల ఏమైనా రక్తంలో మనకి ఏమైనా బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగాలేకపోయినా, రక్తంలో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా సరే ఇవి డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి. అందుకని మనకి మంజిష్టాది కషాయం అని ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుందండి. ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్స్కి, మీ మొహం మీద మచ్చలు ఇలా నల్లటి వలయాలు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. దీన్ని 20 ml తీసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఉదయాన్నే పరగడుపున తాగాలండి. ఇది తాగిన ఒక 1/2 hour వరకు ఫుడ్ ఏం తీసుకోకూడదు. ఇది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. ఈ నల్లటి వలయాలు నల్లటి మచ్చలు ఏవైనా ఉంటే మనకి తగ్గిస్తుందండి. ఇవన్నీ తీసుకోవడం కనీసం రోజుకి 6 నుంచి 7 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవడం, ఎక్కువ నైట్ టైము స్క్రీన్ అంటే ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయకుండా ఉండడం చేస్తూ, ఇవన్నీ కనుక మీరు చేశారంటే 1 వీక్లోనే మీకు విజిబుల్ చేంజ్ అనేది కనిపిస్తుందండి. 1 మంత్లో మీ డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా చాలా బాగా తగ్గిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.